2022 గాంధీ జయంతిని గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కు ప్రధానమంత్రి చీఫ్ మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా, అమిత్ షా గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, 18 పొలిటికల్ పార్టీ లీడర్స్ ని ఆహ్వానించి 8 హోటల్ లీ మెరిడియన్ లో ఈవినింగ్ 6:30 ఇనాగురల్ సమిట్ పెడుతున్నాం. అనేక మంది ఎంపీలు వేరియస్ పొలిటికల్ పార్టీ నుండి ఈ సమిట్కు, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త కంపెనీల ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని మద్దతు తెలుపుతున్నారు. అయితే డిమానిక్ ఫోర్సెస్ విత్ పొలిటికల్ అజెండా, ఈవిల్ ఫోర్సెస్, దే ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ దిస్ సమిట్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ సమిట్కు నా పూర్తి మద్దతు ఇస్తున్నానని ప్రకటించాడో, ఆయన మీద ఒత్తిడి వచ్చింది. అలాగే వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడైతే నన్ను కలిసి కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇస్తున్నారో, వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. సో దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అవసరమైతే కోర్టు డైరెక్షన్ ద్వారా ఈ సమిట్ని నడపడానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. ఎందుకు ఈ రాజకీయ నాయకులకు ఇంత కుట్ర? వాళ్ళు పెట్టట్లేదు, మనల్ని పెట్టనివ్వట్లేదు. చూడండి, ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడతా 1 మినిట్. దేశంలో మన 2 రాష్ట్రాలకి ఈ దేశ బడ్జెట్ ఏమిచ్చింది అంటే, కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు అంటున్నారు. పోలవరంకి ఆంధ్రప్రదేశ్ గాడిద గుడ్డు, రైల్వే జోన్కి గాడిద గుడ్డు, స్టీల్ ప్లాంట్ కనీసం మేము 55,000 కోట్లు ట్యాక్స్ కట్టాం, మాకు 600 కోట్లు ఇవ్వమంటే గాడిద గుడ్డు, అమరావతి క్యాపిటల్ కట్టడానికి గాడిద గుడ్డు, 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ కాంటాక్ట్ చేశారట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నేను మీకు చెప్పాను కదా, మీకు మిగిలేవి హగ్గులు, కిస్సులు, హ్యాండ్ షేకులు. బడ్జెట్ ఏమి ఇవ్వరని చెప్తే బుద్ధి ఉందా మీకు? చంద్రబాబు నా పవన్ కళ్యాణ్ కంటే ఆయనకేం తెలీదు, ఎలాగోలాగా ఎమ్మెల్యే అవుదామని ఏ పార్టీలోనే 10 పార్టీలు మారాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉంది కదా నా మిత్రులు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ నేను పరిచయం చేసింది ఆయన మర్చిపోలేరు కదా. 700 కంపెనీలు నేను 81 నుండి 2014 వరకు తీసుకొచ్చింది హైదరాబాద్, ఆయన మర్చిపోలేరు కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు మీరు చెప్పొచ్చి అడుక్కునే కంటే అమ్మా అమ్మా అని భిక్షం అడుక్కున్న వాళ్ళు పెట్టట్లే. అదే చూడండి, నితీష్ కుమార్ అల్టిమేట్ ఇవ్వబోసరికి 60 కోట్లు శాంక్షన్ చేశారు. మీరేమో మరలా జైలుకి వెళ్తాను, ఈసారి 5 నెలలు వెళ్తాను, 52 రోజులు వెళ్ళానని భయంతో మీరు పాదపూజ చేస్తున్నారు. ఎందుకండి భయం? మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళదా? నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్లు జైలుకి వెళ్ళదా? ఎప్పటికైనా తెగించి బయటకు రండి, సమిట్కి మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా ధైర్యంగా మద్దతు ఇచ్చారు కనుక మరోసారి ఆయన కూడా పిలుస్తున్నా. 8 ఢిల్లీలో లీ మెరిడియన్లో మనం సత్తా చూపిద్దాం. అప్పుడు కానీ సమిట్ ఆపితే అమరణ నిరాహార దీక్ష చేద్దాం. మన సమిట్ ద్వారా తెలంగాణకి మినిమం 100,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, 100,00,000 ఉద్యోగాలు ప్రతి నెల, అంటే సంవత్సరానికి 12,00,000 ఉద్యోగాలు ఎట్లా తీసుకొస్తాం? చైనా కోట్లు ఉద్యోగాలు ఎలా తీర్చింది? అట్లాగే ల్యాండ్లు లీజుకి ఇస్తాం 99 సంవత్సరాలు, కంపెనీలు తీసుకొస్తాం, స్పెషల్ స్టేటస్ కొరకు ఫైట్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, అడుక్కోవడం మానేద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం. ముఖ్య ప్రధానమంత్రి మోదీ గారు పిఎం అయిన తర్వాత సమిట్ పెట్టాను, మీరు చూశారు 44 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. అది నా సత్తా. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు సమిట్లు పెట్టాను, 52 మంది ప్రెసిడెంట్లు వచ్చారు. మన ఇండియాలో ఎన్ని సమిట్లు పెట్టాను? ఢిల్లీలో 10 సమిట్లు పెట్టాను. 150 నుంచి 350 ఎంపీలు నిన్న మధు యాస్కి గారు కలిశారు. వారి పేరు మర్చిపోతే అదే చెప్పారు. పాల్ గారు తాజ్ మాన్సింగ్లో దేవగౌడ్ గారు 18 పార్టీ లీడర్స్ వచ్చినప్పుడు 300 ఎంపీలు నేను ఒకటిని. మధు యాస్కి గారు కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా. ఎందుకు ఇప్పుడు పెట్టనివ్వట్లేదు? కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అవుతాను. నేనేం ఛాలెంజ్ చేస్తున్నాను వీళ్ళకి? ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 30 సెకండ్స్. ఐఆమ్ రెడీ టు గివ్ మై పాస్పోర్ట్ అండ్ మై గ్రీన్ కార్డ్ టు దేర్ కస్టడీ, యాజ్ ఐ సెడ్ ఇట్ ఇన్ ఆనరబుల్ కోర్ట్ 17 అండ్ కోర్ట్ 6 వెన్ ఐ బ్రాట్ ద స్టేటస్ కో ఇన్ ఏపీ హైకోర్ట్.
ఫర్ నాట్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ ఇంక్లూడింగ్ దిస్ వెరీ మంత్ ఇన్ జులై. దే ఆర్ సెల్లింగ్ 8 lakh crore స్టీల్ ప్లాంట్ ఫర్ 4,000 crore. ఈజ్ ఇట్ నాట్ క్రైమ్? ఈజ్ ఇట్ నాట్ సిన్? ఈజ్ ఇట్ నాట్ ఇన్జస్టిస్? సో ఐ విల్ ప్రూవ్ మైసెల్ఫ్ విత్ ఇన్ 6 months. 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్, 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ టు తెలంగాణ, అండ్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్, అట్లీస్ట్ 100 companies ఫర్ ఈచ్ స్టేట్. అదర్వైజ్ ఐ విల్ నెవర్ స్పీక్ అగైన్. దిస్ ఈస్ మై ఛాలెంజ్. ఐ హావ్ డన్ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ముఖ్యమంత్రులు నమ్మబట్టే రేవంత్ రెడ్డి తమ్ముడు 3 రోజులు ముఖ్యమంత్రి కాకముందే నా దగ్గరకు వచ్చి, అప్పుడు మదియాస్ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మంది లీడర్స్ ఉన్నారు, నన్ను కలిశారు. వారు వచ్చి ఏమన్నారు, సమ్మిట్ పెడదాం, నన్ను ముఖ్యమంత్రి చేయండి. వెంటనే నేను ఆర్జీ గారికి మాట్లాడి అల్టిమేటం కూడా ఇచ్చి, ఈ ఫోన్లో డీటెయిల్స్ ఉన్నాయి, అందుకే నాకు గౌరవిస్తారు, ఎందుకంటే నేను అవి ఎక్స్పోజ్ చేయను మాటలు. సో వారు మద్దతు అడిగిన తర్వాత డిసెంబర్ 13 కన్ఫర్మ్ చేశారు. జనవరి 29 మీరు చూశారు, చక్కగా నా ప్రక్కన కూర్చోమంటే, లేదు సార్ నేను నిలబడతానన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. పక్కన కూర్చొని మరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన వల్ల తప్పు లేదు. ఆయనకి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుందా, చంద్రబాబు నాయుడు నుంచి ఒత్తిడి వస్తుందా? ఇప్పుడు ఆగస్టు 3 ఆయన అమెరికా వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని కలుస్తారు? అదాని లాంటి వాళ్ళు కూడా కలడానికి అక్కడ ఎవరు లేరు. అక్కడ అందరూ మిలియనేర్సే ఉన్నారు, ఇండియన్స్, తెలుగు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? సారీ టు సే, వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అదే నేను జెఫ్ బెజోస్తో మీటింగ్ ఏర్పాటు చేశాను రేవంత్ రెడ్డికి, అమెజాన్ ఓనర్తో, ఇలాన్ మస్క్తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఎలాంటి మీటింగు? 10 మీటింగ్లు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నేను స్టీల్ ప్లాంట్కి $1 billion టు 5 billion డొనేషన్స్ తెస్తాను అడిగితే, కోర్టులో 10 సార్లు ప్రశ్నించారు, ఎక్కడుంది అమౌంట్ చూపించా, ఎవరిస్తున్నారు చూపించా, ఎందుకు ఇస్తున్నారు చూపించా, వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడానికి 99 ఇయర్స్ లీజ్ ఇది. అందుకే 10 కోర్టులో 10 కేసుల్లో 10 గెలిచాను. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, అంటే కోర్టులే నాకు ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చి 10,000 crore కామారెడ్డి ప్రాజెక్ట్ నా పేరే లేదా? కేసీఆర్ గారు ఆయన పుట్టినరోజుని సెక్రటరేట్ ఓపెన్ చేస్తున్నానంటే ఆర్గ్యూ చేసి ఆపేనా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేనా లేదా? ఇలాంటి 10 ఆర్డర్స్ ఒక లా డిగ్రీ లేకుండా నేను ఒక లాయర్గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసి ఇంతమందికి మేలు చేస్తున్నానా లేదా? నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. అందుకనే ఈవీఎంల ద్వారా ఈసారి ఎలక్షన్లు నడిపాను. లెట్స్ ఫర్గెట్ దాట్. చూసారా, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రిస్టు నేనంటే ఆయనకి మేమంటే గౌరవం. ఎందుకు మీ హెల్త్ బాగాలేదు, కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టాను మీడియాకి. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హారిస్ హాఫ్ ఇండియన్, అలాగే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఇప్పుడే చెప్తున్నాను, 3 నెలల ముందే 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో, వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా, గెలుపు ఓటం మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి, వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు ఎలాగొచ్చారో, ఒహాయోలో 100,000 మంది వచ్చారు, 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే. ఈ 10 పార్టీలు మాటిన పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజ్ స్టార్లు మిగిలిపోరు. ఎందుకంటే పవర్ కొరకు ఎవడైనా అమ్ముడుపోయాడు. నేను అమ్ముడుపోయానా? ఇదే మిత్రులు మోదీ గారు నాకు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఫారెన్ మినిస్టర్ ఇస్తానంటే తీసుకున్నానా? మీ ముందే కాదన్న, పెద్దిరెడ్డి గారు, రూపాల గారు అందరూ ఉంటుండగా. ఎందుకు ఈ అవినీతి పార్టీలకు అమ్ముడుపోవడానికి సిద్ధం? నేను సేవ చేస్తాను, నన్ను వాడుకోండి.
అంతే, డబ్బులు తీసుకొస్తాను, కంపెనీలు తీసుకొస్తాను, అభివృద్ధి చేస్తాను. ఛాలెంజ్ చేసి తెచ్చాను. 1981 నుండి నేను అభివృద్ధికి కృషి చేస్తున్నాను. 89 నుంచి సూపర్ కంపెనీస్ తీసుకొచ్చు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎవరు తెచ్చారు? ఇదే ఢిల్లీ. బిల్ గేట్స్ పేరు వెనక ముందు చంద్రబాబు నాయుడు గారిని దేవగౌడ్కి ఎవరు పరిచయం చేశారు? అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా నేనే కదా. ఇవన్నీ సాక్ష్యాలు, రుజువులతో ఉన్నాయి కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈగోను పక్కన పెట్టి మోదీ పాదాలు మొక్కునే కంటే మనం ఎవడ పాదాలు మొక్కవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలివైన వారు. ఈ ఆగస్టు 8 ఆయన్ని మీడియా ద్వారా ఇన్వైట్ చేస్తున్నాను లీమరిడియన్ ప్రోగ్రామ్ at 6:30 ఇన్ ద ఈవినింగ్. ఆల్ ఎంపీస్ని, ఆల్ లీడర్స్ని, ఆల్ పొలిటికల్ పార్టీస్ని, ఇఫ్ యూ సపోర్ట్ వీ విల్ బి బ్లెస్డ్, ఇఫ్ యూ డోంట్ సపోర్ట్ కంట్రీ విల్ సఫర్, నాట్ మై సెల్ఫ్. బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు కంటిన్యూ మై ఫైట్ ఫర్ ద సేక్ ఆఫ్ 150 crore ప్రెసియస్ ఇండియన్స్.